హలో వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. ఈరోజు తెలుగు గ్రామర్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసి సరళములు. అసలు సరళములు అంటే ఏంటో చూద్దాం. తేలికగా పలికే అక్షరాలని మనం సరళములు అని చెప్పేసి పిలుస్తాం. తేలికగా పలుకుతాం అనమాట. అంటే ఏవైతే సరళ అక్షరములు మనకి ఇక్కడ ఇచ్చాడో గ జడ దబ అనే ఈ అక్షరాలను మనం పలికేటప్పుడు కొంచెం తేలిగ్గా అయితే సునాయాసంగా పలుకుతాం అనమాట. వీటిని మనం సరళములు అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనకి సరళాక్షరములు ఏంటంటే గ జ డ దబ అనే ఈ అక్షరాలను మనం సరళములు అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? అంటే వీటిని మనం తెలుగు అక్షరాల్లో ఏ విధంగా గుర్తుపట్టొచ్చో ఒకసారి చూద్దామమ్మా. చూడండమ్మా, తెలుగు అక్షరాలు మనకి హల్లుల్లోనే మనకి ఈ సరళములు కనిపిస్తాయి కాబట్టి హల్లుల వరకే నేను నోట్ చేయడం జరిగింది. ఓకేనా? మనకి ఏది అవసరమో అది నోట్ చేసుకుంటే సరిపోతుంది. హల్లులు మీకు తెలుసు కదా, కా నుంచి మనకి ఇక్కడ మా వరకు రాశాను. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి గ జ డ దబ అనే ఈ అక్షరాలను మనం సరళములు అని చెప్పేసి పిలుస్తాం. టోటల్గా ఇవి ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. 1, 2, 3, 4, 5. ఓకేనా? 5 ఉంటాయి. అండ్ పరుషములు కూడా 5 అక్షరాలే ఉంటాయి. అవేంటి మనకి క చ ట తప అనే ఈ 5 అక్షరాలు మనకి పరుషములు అయితే ఇక్కడ ఉన్నటువంటి 5 అక్షరాలు మనకి సరళములు అవుతాయి. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, పరుషములు అంటే ఇటున్న ఈ అక్షరాలు అనమాట. అండ్ సరళములు అంటే ఇవన్నమాట. ఓకేనా? క్లియర్?